ఆసియా కప్ లో శ్రీలంక ఛాంపియన్ గా నిలుస్తుందని చాలా మంది ఊహించలేదు. గ్రూప్ దశలో ఆఫ్ఘాన్ చేతిలో ఓడిపోయాక లంక పని అయిపోయినట్లే అని అనుకున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై గెలిచినా సూపర్ ఫోర్ దశను దాటలేదని భావించారు. బలమైన టీమిండియాను ఓడిస్తుందని ఊహించలేదు. కానీ గ్రూప్ దశలో ఫస్ట్ మ్యాచ్ లోనే గట్టి దెబ్బ తగిలినా ఆ తర్వాత లంక అద్భుతంగా రాణించింది. మ్యాచ్ కు లక్ష్యాలు నిర్దేశించుకుంది. సూపర్ ఫోర్ లో తిరుగుండదనుకున్న టీమిండియాకు సాలిడ్ పంచ్ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ను కంగు తినిపించింది. అదే ఊపును ఫైనల్లోనూ కొనసాగించింది. టాస్ ఓడినా ఏమాత్రం టెన్షన్ పడలేదు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టపా టపా వికెట్లు పడిపోయినా కోలుకుంది. ఆ తర్వాత టార్గెట్ ను ఛేదించకుండా పాక్ ను కట్టడి చేసింది. చివరకు 23 పరుగుల తేడాతో వండర్ విక్టరీ కొట్టింది. అయితే ఈ విజయం వెనుక టీమిండియా మాజీ కెప్టెన్ ధోని ఉన్నాడని శ్రీలంక కెప్టెన్ సెనక అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీనే ఆదర్శంగా తీసుకుని ఆడమన్నాడు. గతేడాది ఐపీఎల్ ఫైనల్ కూడా దుబాయ్ లోనే జరిగింది. ఆ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేసినా విజయం సాధించింది. కెప్టెన్ గా సిఎస్కే ను ధోని నడిపించిన తీరును లంక గుర్తు చేసుకుంది. టాస్ ఓడినా చెన్నై గెలిచినప్పుడు తాము కూడా గెలుస్తామనే నమ్మకంతోనే బరిలోకి దిగామని లంక కెప్టెన్ చెప్పుకొచ్చాడు. పాక్ తో మ్యాచ్ కు ముందు కూడా ఇదే మ్యాటర్ ను సహచరులతో మాట్లాడినట్లు సెనక అన్నాడు. దుబాయ్ లో టాస్ సెంటిమెంట్ ను ధోని స్ఫూర్తితోనే లంక బ్రేక్ చేసింది. నిజానికి ఆసియా కప్ ఫైనల్ కు ముందు ఈ టోర్నీలో 11 మ్యాచ్లు జరిగాయి. 11 మ్యాచ్ల్లో 3 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జట్లు విజయం సాధించాయి. ఆసియా కప్ లో టీమిండియా వరుసగా 3 మ్యాచ్ల్లో టాస్ ఓడిపోవడం దెబ్బతీసింది. లంక మాత్రం సిఎస్కే ను ఫాలో అయిపోయింది. దుబాయ్ లో ఆసియా కప్ విన్నర్ గా నిలిచింది.